మట్టిలోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి. ఏది లోక మర్యాద, ఏది దేవుని మర్యాద? లోక మర్యాద, దేవుని మర్యాద. మంచి పాఠం, మనందరం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఏది లోక మర్యాద, ఏది దేవుని మర్యాద? రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి మనం చూడగలిగితే, అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు ఉత్తరాన్ని రాస్తూ 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆయన చెప్పిన మాటలు మనం చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక మంచి సంగతిని వ్రాశారు. సంఘానికి ఆయన తెలియజేస్తున్న మాటలు, పౌలు గారు సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. మీరు అంటే క్రీస్తు రక్తంలో కడుగబడిన దేవుని పిల్లలైన మీరు లోక మర్యాదను, ఈ లోక మర్యాద అన్నాడండి ఇక్కడ. ఈ లోక అంటే, లోక మర్యాద అంటే అది ఏ లోకం అని అనుకోవాలి. అందుకే ఈ లోక మర్యాద, మనమున్న ఈ భూలోకంలో మనుషులు అనుసరిస్తున్న మర్యాద, ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు. మరి ఏం చేయాలి? క్రింద చెప్తున్నాడు ఏం చేయాలో. ఉత్తమమైనది చేయాలి, నెక్స్ట్ అనుకూలమైనది, దేవునికి అనుకూలమైనది చేయాలి, సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో అది చేయాలి. ప్రియులారా, ఇక్కడ పౌలు గారు సంఘానికి చాలా మంచి విషయం చెప్తున్నాడు. చెయ్యకూడనిది ఒకటి, చెయ్యవలసినవి మూడు. ఇక్కడ చెయ్యకూడనిది ఒకటి చెప్తున్నాడు, చెయ్యవలసినవి మూడు చెప్తున్నాడు. చెయ్యకూడనిది ఏంటి? లోక మర్యాదను అనుసరించకూడదు. చేయవలసినవి ఏంటి? ఉత్తమమైనది చేయాలి, దేవునికి అనుకూలమైనది చేయాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి, సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం. క్రైస్తవులముగా ఉత్తమమైనది చేయాలి. ఉత్తమమైనది ఏది? ఏది ఉత్తమమైనది? ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరుచుకున్నది. మరియా మార్తల సంగతి మనకు తెలుసు. మరియా ఉత్తమమైన పనిని ఎన్నుకున్నది. ఏమిటా పని అంటే, యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటుందండి. ఉత్తమమైన పనేది ఈ లోకంలోనంటే దేవుని మాటలు వినడం ఉత్తమమైన పని. తరువాత అనుకూలమైనది, మనకు అనుకూలమైనది కాదు, దేవునికి అనుకూలమైనది చేయాలి. క్రైస్తవులమైన మనం ఏది దేవునికి అనుకూలం, ఏది చేస్తే దేవునికి అనుకూలం? బైబిల్లో ఒక మాట ఉంది, మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను జీవించు నిమిత్తము అన్నింటికంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మీరేం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనలను చెయ్యాలి. ఇది మంచిదియు, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అని తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనంలో మనకు కనిపిస్తుంది.
ఏది మంచిది అంటే మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించమని చెప్పాడు. ఇది రాజుల కాలం కాదు, ఈ రోజు ప్రపంచాన్ని పాలిస్తున్న నాయకుల కోసం అధికారుల కోసం ప్రజలందరి కోసం ప్రార్థన చేయడం దేవునికి అనుకూలం. చాలా మంది క్రైస్తవులు తమ కోసం తమ ఇంటిలో ఉన్న వారి కోసం తమ రక్త సంబంధుల కోసం మాత్రమే ప్రార్థిస్తూ ఉంటారు. అది దేవునికి అనుకూలం కాదు, కానీ అందరి కొరకు ప్రార్థించడం అనేది దేవునికి అనుకూలం. ఇకపోతే సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని జరిగించమన్నాడు. ఇంతకు దేవుని చిత్తం ఏంటండి? మనుషులందరూ రక్షణ పొందటం దేవునికి ఇష్టం ప్రియులారా. అంటే ఇక్కడ మూడు విషయాలు మనం గమనిస్తే, దేవుని వాక్యాన్ని మనం వింటూ ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ప్రజల రక్షణ కొరకు మనం దేవుని వాక్యాన్ని ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మూడు పనులలో మనం కొనసాగాలి. ఒకటి, వాక్యాన్ని వినడం, నేర్చుకోవడం, అలాగే ప్రజలందరి కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించడం. మూడవది, ప్రజల ఎవరి కొరకైతే ప్రార్థించావో, ఏమండి, నాయకుల కోసం, అధికారుల కోసం, ప్రజలందరి కోసం ప్రార్థిస్తున్నాం కదా, మనం ప్రార్థించే వాళ్ళ రక్షణ కోసం మనం దేవుని యొక్క వాక్యాన్ని, మనం నేర్చుకున్న వాక్యాన్ని ప్రకటించడం. ఇవి క్రైస్తవులుగా మనము చేయాలి ఈ లోకంలో. మరి చేయకూడనిదేంటి, చేయకూడనిదేంటి? లోక మర్యాదను అనుసరించకూడదు, అది చేయకూడనిది ఒకటి, చేయవలసినవి మూడు చెప్పాడు ఇక్కడ. ఎంత మంచి మాటలు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే లోక మర్యాదను అనుసరించవద్దు. లోక మర్యాద అంటే ఏంటి? రెండు భాగాలుగా చెప్తాను ఈ పాఠం. లోక మర్యాద, దేవుని మర్యాద. ఏది లోక మర్యాద, ఏది లోక మర్యాద అంటే ఏది మనం ఆలోచించాలి. ఒకసారి పరిశుద్ధ గ్రంథములో నుండి లేవియాకాండము 18వ అధ్యాయం 3వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెబుతున్న మాట. లేవియాకాండము 18వ అధ్యాయం 3వ వచనం, మీరు నివసించుచున్న ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మలను రప్పిస్తున్నానే, ఆ కనాను దేశపు ఆచారముల చొప్పున కూడా మీరు చేయకూడదు. భలే విషయం చెప్పాడండి. వారి కట్టడల చొప్పున నడవకూడదు. చాలు చాలు. అంటే లోకములో ఉన్నవాళ్ళు కొన్ని చేస్తున్నారు, అంతేనండి, అవి మీరు చేయకూడదు. కొన్ని ఇక్కడ కొన్ని చెప్పాడు. చాలామంది అంటారు లోకంలో ఉన్న మనుషులు చేసేవి మనం ఏమీ చేయకూడదండి అంటారు, లోకస్తులు చేసేవన్నీ మనం చేయకూడదు అంటారు. చాలా తప్ప మాట. లోకంలో ఉన్నవాళ్ళు చేసేవన్నీ చేయకూడదని నువ్వు చెబితే మరి లోకంలో ఉన్నవాళ్ళు భోజనం చేస్తున్నారు, నువ్వు గడ్డి తింటావా? లోకంలో ఉన్నవాళ్ళు చేసేవన్నీ మనం చేయకూడదంటే తప్పవుతాం. ఎందుకంటే లోకంలో ఉన్నవాళ్ళు భోజనం చేస్తున్నారు, మరి మనం చేయొద్దా? అన్నీ కాదు, కొన్ని ఉన్నాయండి, కొన్ని చేయకూడదు. లోకంలో ఉన్నవాళ్ళు నీళ్లు త్రాగుతున్నారు, మరి మనం తాగొద్దా? లోకంలో ఉన్నవాళ్ళు బట్టలు కట్టుకుంటున్నారు, మనం వదిలేసి తిరుగుదామా? చెప్పండి, దీనికి అర్థం అదేనా? లోకంలో ఉన్నవాళ్ళు కొన్ని చేస్తున్నారండి, ఉపయోగం లేనివి. లోకంలో ఉన్నవాళ్ళు స్నానం చేస్తారు, మరి మనం చేయొద్దా? ప్రియమైన దేవుని పిల్లలారా, అన్నీ కాదు, అనవసరమైనవి కొన్ని ఉన్నాయి, అవి మనం చేయకూడదు, వ్యర్థమైనవి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకసారి మరలా చదువునానా, లేవియాకాండం 18వ అధ్యాయం 3వ వచనంలో, మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారములు. ఇక్కడ ఆగండి. అంటే ఇశ్రాయేలీలు అప్పటి వరకు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. 430 సంవత్సరాలు సుమారుగా ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నారు, మనకు తెలుసు. అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళకి ఎన్నో ఆచారాలు ఉన్నాయట. వాటి మధ్య నుండి మీరు వచ్చారు కనుక ఇప్పుడు
మీరు ఆ ఐగుప్తును దాటి వచ్చారు ఇక మీదట ఐగుప్తు ఆచారాల చొప్పున మీరు నడుచుకోకూడదు వాళ్ళ ఆచారాలు ఆచారాలు ఆచారములు ఆచారములు అంటేనే వ్యర్థమైనవి అని అర్థం ఉపయోగం లేనివి అవి మీరు చేయకూడదు ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాను పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి పాలు తేనెలు ప్రవహించడం అంటే ఆ దేశంలో కాలవల్లో పాలు తేనెలు ప్రవహిస్తాయని కాదు పాడి పంటలు సమృద్ధిగా ఉన్న ప్రాంతం అది పాలు అంటే పాడి తేనె అంటే అది ఒక పంట ఎంత సారవంతమైన నేల అంటే కనాను దేశం ఏమండి పాలు తేనెలు ప్రవహించే దేశం అది ఎంత సారవంతమైన నేల అంటే మోషే గారు వేగులవన్ను పంపించి రహస్యంగా ఆ ప్రాంతాన్ని చూడమన్నాడండి కనాను దేశాన్ని వాళ్ళు వెళ్ళి 12 మంది వేగుల వారు చూస్తున్నప్పుడు ఒక దృశ్యం వారికి కనిపించింది రహస్యంగా చూస్తున్నప్పుడు ఒక ద్రాక్ష గలనట ఇద్దరు మోస్తున్నారంటండి ఓరి నాయను ఎంత సారవంతమైన నేల ద్రాక్ష గలను ఇద్దరు మోస్తున్నారట కాడి మీద పెట్టుకొని మరి మన ప్రాంతంలో ద్రాక్ష గల ఎంత ఉంటది ఒక 100 గ్రాములు 200 గ్రాములు ఉంటది చిన్న పిల్లలు కూడా మోయొచ్చు ఇద్దరు అవసరం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా ఎంత సారవంతమైన నేల నేను ఆ ప్రాంతానికి మిమ్మల్ని పంపిస్తున్నాను ఆ ప్రాంతంలో కూడా అన్ని జనులు ఉన్నారు ఐగుప్తులో ఎలాగైతే అన్ని జనులు ఉన్నారో ఇప్పటివరకు మీరు వారి మధ్య ఎలా ఉన్నారో మీరు ఇప్పుడు వెళ్తున్న కనాను దేశంలో కూడా 7 జాతుల వారు ఉన్నారు వాళ్ళు అనేకమైన ఆచారాలు అనేకమైన పద్ధతులు వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు జరిగిస్తున్నారు వాళ్ళు జరిగించేవి మీరు జరిగించకూడదు వాళ్ళ ఆచారముల చొప్పున మీరు నడవకూడదు అది లోకమర్యాద అంటే లోకమర్యాద అంటే ఏమండి అన్యజనుల ఆచారములు లోక సంబంధమైన మనుషుల కట్టడలు అవి దేవుని కట్టడలు కావు మనుషుల కట్టడలు కట్టుబాటులు అవి దేవుని కట్టడలకు భిన్నంగా ఉంటాయి లోకమర్యాద అంటే మనుషుల కట్టడలు ఆ మాటలు అక్కడ ఉన్నాయి చూడండి లోక మర్యాద అంటే లోక సంబంధుల కట్టడలు లోకస్తులు జరిగిస్తున్న ఆచారాలు ఆ ఆచారాలను నా పిల్లలుగా మీరు చేయకూడదన్నాడండి లోకాచారాలు ఎలా ఉంటాయండి అప్పుడప్పుడు క్రైస్తవులుగా ఏమండి మనం క్రైస్తవులం మనం కూడా అప్పుడప్పుడు లోకంలో ఉంటున్నాం కదండి వాళ్ళని చూసి వాళ్ళ క్రియలు మనం నేర్చుకొని మనం పాటిస్తూ ఉంటాం ఏంటి ఆచారాలు పెళ్లి కార్యక్రమాలు జరిగేటప్పుడండి అబ్బా ఎన్ని పద్ధతులండి బాబు పెళ్లి చేసేటప్పుడు క్రైస్తవులు కూడా లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు పెళ్లి చేసేటప్పుడు పిల్లలకి చక్కగా ముహూర్తం ఒక మంచి రోజు మంచి సమయం అనేది ఒకటి చూస్తుంటారు రోజులన్నీ మంచివే మంచి రోజు అంటే ఏది మంచి రోజు అని చెప్పాలి చెప్పండి రోజులన్నీ మంచివే ఒక ఆయన నన్ను మంచి రోజు చూడండి మా అబ్బాయికి పెళ్లి చేయాలన్నారండి నేను అన్నాను రోజులన్నీ మంచివే నువ్వే మంచోడు కాదన్నా ఆయన కోపం వచ్చింది ఎందుకండి మన మాటలు కోపం వస్తుంటాయి కొన్ని మనుషులే మంచోళ్ళు కాదు నీవే కాదు మనుషులే మనిషి అంటేనే మంచోడు కాదండి నేను మంచివాడిని అంటారు కానీ ఎవరు మంచోళ్ళు లేరు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక్కడే మంచివాడు దేవుడు ఒక్కడే మంచివాడు మంచివాడని చెప్తుంటారు కానీ వాళ్ళు గోతులు తవ్వుతున్నారని మీకు అర్థం కావట్లేదు దేవుడు మంచివాడు ఏమంటే దేవుడు చేసినవన్నీ మంచివే 7 రోజులు చేశాడు అన్నీ దినములు చెడ్డవి అన్నాడంటే అర్థం ఏంటి మనుషులు మంచోళ్ళు కాదని అర్థం ఈ దినాల్లో బ్రతుకుతున్న మనుషులు మంచివాళ్ళు కాదు దేవుడు కలిగించిన రోజులన్నీ మంచివే ఆచారాలండి ఆచారాలు ప్రియమైన దేవుని పిల్లలారా ఇంకా పెళ్లి చేస్తున్నప్పుడు రకరకాల ఆచారాలు ఉంటాయండి రకరకాల పద్ధతులు ఆ పద్ధతులను మనం అనుసరించకూడదు ఇల్లు కట్టారనుకోండి కొన్ని పద్ధతులు లోకంలో ఉన్నవాళ్ళు దిష్టి బొమ్మ కూడా పెడుతుంటారండి ఇల్లు కట్టేటప్పుడు మళ్ళా క్రైస్తవ్యంలో కూడా చాలామంది ఇది చేస్తూ ఉంటారు ఇక గృహప్రవేశ కార్యక్రమం అప్పుడు లోకస్తులు ఏం చేస్తుంటారండి ఒక ఆవును తెచ్చుకొని ఇంటి చుట్టూ కూడా తిప్పుతూ ఆ ఇంట్లోకి తీసుకొస్తారు అది ఏం చేయాలి అది ఇంట్లోకి సరాసరిగా వచ్చిన తర్వాత పేడేయాలట వాళ్ళకి ఎంత ఆశీర్వాదం అనుకుంటారు లోకస్తులు
ఆ మధ్యకాలంలో నన్ను కూడా ఒక గృహం వాళ్ళు గృహప్రవేశానికి పిలిచారండి. నన్ను వాక్యం చెప్పడానికి రమ్మన్నారు. ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే కొంచెం మీరు ఆలస్యంగా రండి పర్వాలేదన్నాడు. నాకెందుకు ఆ రోజు పని లేక పెందలాడి వెళ్ళిపోయాను. నేను వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఆవు తిరుగుతుంది ఇంటి చుట్టూ. ఆ ఆవు వెనక ఒక ఇంటి యజమాని గుమ్మడికాయ పట్టుకున్నాడు ఒక ఆయన. ఆయన భార్య వెనక ఒక పాత్ర తీసుకుంది, అందులో ఏదో నీళ్లు పెట్టుకుంది చెంబులో. ఇక వీళ్ళు ఇద్దరు అలా ఒకళ్ళ వెంట ఒకళ్ళు నడుస్తుండే, ముందు ఆవు తర్వాత యజమాని తర్వాత భార్య తర్వాత పాస్టర్ గారు పాట పాడుకుంటూ తిరుగుతున్నాడు ఆవు చుట్టూ. ఇంటి చుట్టూ ఆవు తిరుగుతుంటే ఈయన తిరుగుతున్నాడు పాట పాడుకుంటా. నాకు మతి పోయిందండి బాబు, నన్ను ఆలస్యంగా ఎందుకు రమ్మన్నా నాకు అప్పుడే అర్థమైంది. ఇదేంటండి బాబు, మరి దైవ సేవకులైనా చెప్పాలి కదా ఇది పద్ధతి కాదు మనకి. మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ద్వారా గృహప్రవేశాన్ని జరిగించుకుంటే మనకు ఆశీర్వాదం అది అని చెప్పవలసింది పోయి మమ్మల్ని ఏమంటారో ఇంటోళ్ళు. వాళ్ళు చెప్పింది చేయకపోతే ఇక్కడ నుంచి పోస్ట్ ఊస్ట్ అయిపోద్ది, నన్ను తీసేస్తారు సంఘంలో నుండి. ఇట్లా భయపడి లొంగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాంటి సంఘం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి చెప్పండి. పర్ఫెక్ట్గా దేవునికి నమ్మకంగా బ్రతికే వాళ్ళు సంఘంలో 10 మంది ఉన్నా చాలండి. ఆచారాలు పద్ధతులు లోక సంబంధమైనవన్నీ చేసేవాళ్ళు ఎందుకండి దేవునికి ఉపయోగం? ఏం ఉపయోగం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్తున్నాడు, మీరు ఐగుప్తు దేశపు ఆచారాల చొప్పున కానీ కనాను దేశస్తుల ఆచారముల చొప్పున కానీ మీరు నడవకూడదు, వారి కట్టడలను అనుసరించకూడదు. అంటే లోక సంబంధమైన మనుషుల ఆచారాలే లోక మర్యాద. లోక మర్యాద ఇంకా చూద్దాం. లోక మర్యాద అంటే ఏంటో ఆదికాండం 19వ అధ్యాయం. లోక మర్యాదలో 2వ విషయం చెప్తున్నాను. ఆదికాండము 19వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున, ఆ మాట చూడండి, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ఏం చేయాలంటే ద్రాక్ష రసము పోయించి మత్తునిగా చేసి అతనితో శయనించి మన తండ్రి వలన మనము సంతానము కలుగు చేసుకుందము రండని అక్క చెల్లితో చెప్తుందండి. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యకరమైన సంగతి. ఏ మర్యాద అది? సర్వలోక మర్యాద అంటున్నారు చూడండి. ఎవరండి వీళ్ళు? లోతు గారి పిల్లలు. లోతు ఎవరండి? నీతిమంతుడు. నీతిమంతుని గర్భాన ఎలాంటి వాళ్ళు పుట్టారో చూడండి. లోక మర్యాద చొప్పును అనుసరించే వాళ్ళు చూడండి వీళ్ళు. కొన్ని కొన్ని కుటుంబాల్లో నిజంగానండి సేవకులు మంచి సేవకులు ఉంటారు, పిల్లలు కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ ఆయన పద్ధతుల ప్రకారంగా బ్రతకరండి. ఒక్కోసారి తల్లిదండ్రులు పిల్లల్ని క్రమశిక్షణలో పెడుతున్నా వాళ్ళు నడుచుకోరు ప్రియమైన దేవుని వారలారా. లోతు మంచివాడు కాదని నేను అనడం లేదు, ఆయన నీతిమంతుడని బైబిల్లో ఉంది. ఆ నీతిమంతుని కడుపును పుట్టారండి లోక మర్యాదను అనుసరించేవాళ్ళు. అక్క చెల్లితో అంటుంది ఏముంటుంది, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడు అంటుంది చూడండి. లోకంలో ఎవరు లేరా అంటే ఏదో అప్పటికి అప్పుడు వీళ్ళే ప్రారంభ మనుషులైనట్టు, భూమి మీద అప్పటికి ఎవరు లేనట్టు. ఏమండి వీళ్ళ కోరికలు తీర్చుకోవడానికి లోకంలో ఎవరు లేరా? ఎవరు లేరండి అప్పటికే. అసలు లోతు గారు ఎక్కడి నుంచి వచ్చారండి? కల్దీయుల దేశము నుండి వచ్చాడండి అబ్రహాము గారితో పాటు. అబ్రహాము గారి సహోదరుని కుమారుడు కదండి లోతు. అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళాలి అని చెప్పినప్పుడు అబ్రహాము గారు తన భార్యను తన తండ్రి గారిని తన సహోదరుని కుమారుడు లోతును వెంట పెట్టుకొని వచ్చాడు. వాళ్ళది ఏ దేశం? కల్దీయుల దేశం. అప్పటికే కల్దీయ దేశం ఉంది, ఐగుప్తు దేశం ఉంది, లోకంలో ఎన్నో దేశాలు ఉన్నాయి.
ఇంతకు వీళ్ళున్నది ఏ ప్రాంతమో తెలుసా? సోయరు అనే ఒక చిన్న గ్రామానికి వచ్చారు. సొదొమ గొమొర్రాని నాశనం చేస్తానని దేవుడు చెప్పినప్పుడు ఆ పట్టణాలను విడిచిపెట్టి వచ్చారు కదండి. ఎక్కడికి వచ్చారు? సోయరు అనే ఒక చిన్న ప్రాంతానికి వచ్చారు. అది గ్రామం, అక్కడ కూడా ప్రజలు ఉన్నారు. వాళ్ళు వెళ్ళిన ప్రాంతంలో ప్రజలు ఉన్నారు. అప్పటికే అనేక దేశాలు ఉన్నాయి. మరి ఏ పురుషుడును లేడంటారేంటండి వీళ్ళు? సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ పురుషుడును లేడు లోకంలో అంటారేంటి? ఎవరు లేరా? ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎన్ని దేశాలు ఉన్నాయి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పమంటారా? లోకంలో ఎవరుంటే మనకేంటి? ఇప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళతో కోరిక తీర్చుకోవాలి. అది మనకు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు మన కోరిక తీర్చితే చాలు. మన కోరిక తీర్చుకోవాలి. అతను తండ్రి అయితే ఏంటి, తమ్ముడైతే ఏంటి, అన్నయితే ఏంటి, ఎవరైతే ఏంటి, కోరిక తీరాలి. శరీర కోరికలు వీళ్ళు పెరిగింది ఎక్కడో తెలుసా? సొదొమ గొమొర్రా ప్రాంతంలో. అక్కడున్న మనుషులు ఎలాంటి వాళ్ళు మనకు తెలుసు. భయంకరమైన కామాంధులు ప్రియమైన దేవుని పిల్లలారా. వాళ్ళు ఎలాంటి వారో చూడండి, 19వ అధ్యాయం 4వ వచనం. వీళ్ళు పెరిగింది ఆ సొదొమ గొమొర్రాలోనే కదండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో చూడండి, ఎలాంటి వారి మధ్య బ్రతికారో చూడండి. వీళ్ళు లోతు ఇంటికి మనుషులు వచ్చారు, దేవదూతలు. వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు ఎవరెవరు వచ్చారంటండి? బాలురు వచ్చారు, వృద్ధులు వచ్చారు, ప్రజలందరూ నలుదిక్కుల నుంచి వచ్చారటండి. ఎవరెవరు వచ్చారండి? బాలురు వచ్చారు, వృద్ధులు వచ్చారు, నలుదిక్కుల నుండి ప్రజలందరూ వచ్చి ఏమంటున్నారంటే, ఆ ఇల్లును చుట్టివేసి లోతును పిలిచి, లోతో ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులను ఎక్కడ మా యొద్దకు పంపించు, మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని బయటికి తీసుకునిరా, తీసుకొచ్చేయి, మేము కూడాలి. దేవదూతలను కూడతారా అంటే ఎవరు కనపడితే వాళ్ళని కూడటమే. ఎవరు కనిపిస్తే వాళ్ళతో పాపం చేయాలి, కోరికలు తీర్చుకోవాలి. బాలురు వచ్చారంటే బాలురికి ఏమొచ్చిందండి? మాయదారు రోగం. చిన్నపిల్లలు అంటే వాళ్ళకి మనసు ఎప్పటి నుంచి చెడిపోయిందో చూడండి. వృద్ధులు వచ్చారంట, వృద్ధులు ఎందుకండి వచ్చింది? ముసలి వాళ్ళకి ఎందుకండి? ముసలి వాళ్ళు కూడా కోరికలు తీర్చుకోవాలా? అసలు ఆ ప్రాంతం ఏంటండి అలా ఉంది? ముసలి వాళ్ళకి కోరికలు ఉండవని మీరు అనుకుంటున్నారా? సమాజంలో ఒక సామెత ఉందండి, చింత చచ్చిన పులుపు చావదట. ఏంటి? చింత చెట్టును మీరు నరకండి, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ దాన్ని పుల్ల తీసుకొని నవిలి చూడండి, పుల్లగానే ఉంటుంది. చింత చచ్చిపోయింది, పులుపు మాత్రం చావలేదంటే అదే. చింతని చంపావు, చింత చెట్టును చంపావు, కానీ దానిలో ఉన్న పులుపును మాత్రం చంపలేకపోయాం. అలాగే శరీరంలో సత్తువ చచ్చిపోయినా మనిషికి లేనిపోని కోరికలన్నీ పుడుతుంటాయండి. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి తాతయ్య పెళ్లి చేసుకుంటామంటే ఎవడిస్తాడరా నాకు పిల్లలను, ముసిముసిన వాళ్ళు నవ్వుతూ అంటాడు. పళ్ళూడిపోయి కళ్ళు కనపడకపోయినా, ఒళ్ళు ముడతలు పడిపోయి శరీరంలో సత్తువ లేకపోయినా ఎవడిస్తాడరా నాకు పిల్లని అంటాడు. అంటే ఇస్తే ఎక్కడో ఉందో కోరిక, అదే పులుపు చావలేదంటే. వీళ్ళు కూడా వచ్చారండి అక్కడికి. బాలులు వచ్చారు, ముసలోళ్ళు వచ్చారు, అందరూ వచ్చారట. అలాంటి ప్రాంతంలో పుట్టి పెరిగారు లోతు కుమార్తెలు. తండ్రి లక్షణాలను నేర్చుకోలేదు, కానీ పరిసర ప్రాంతాలను ప్రజల యొక్క అలవాట్లు, లోక మర్యాదను మాత్రం బాగా నేర్చుకున్నారండి. లోక మర్యాద అంటే ఏంటి? కోరికలు తీర్చుకోవాలి ఎవరైతే ఏంటి. ఈరోజు లోకంలో ఉన్న మనుషుల పద్ధతులు అండి ఇవి. వాళ్ళకు దేవుడు అంటే భయం ఉండదు, ఎవరు కనిపిస్తే వాళ్ళతో కోరికలు తీర్చుకోవాలి. మరి మనం దేవునిలోకి వచ్చాం కదా, దేవుని పిల్లలం కదండి. మనకొక క్రమం ఉంది, మనకొక క్రమశిక్షణ ఉంది, మనకొక పద్ధతి ఉంది. మన మర్యాద వేరు, మనము దేవుని మర్యాద చొప్పున నడుచుకోవాలి. లోక మర్యాద అంటే ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. 1, లోక ఆచారాలు పద్ధతులు. 2, ఏమండి, ఒక క్రమము లేకుండా, మర్యాద లేకుండా కనిపించేవారితో కోరికలు తీర్చుకోవటం. కోరికలు తీర్చుకోవటం. బైబిల్లో ఒకడు ఉన్నాడండి, తండ్రి భార్యనే ఉంచుకున్నాడంట వాడు. లోక మర్యాద,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ప్రారంభ వచనములో మతిపోయే మాటండది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ప్రారంభ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ వచనం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. చదవండి. అట్టి జారత్వము వాళ్ళలో కూడా కొంచెం భయం, ఎవరో భయం కలిగి ఉంటారట, ఎవరో ఒకళ్ళు అన్ని జనుల్లో ఎవరో ఒకళ్ళు భయం కలిగి ఉంటారు. మీరేంట్రా బాబు ఇలా అయిపోయారు అంటే, అన్ని జనులు అనగానే అందరూ ఏదో అందరూ తప్పుడు పనులే చేస్తారని నేను అనడం లేదండి. ఉంటారు కొంతమంది. ఒకడు తండ్రి భార్య, తండ్రి భార్య ఏమవుతుందండి? తండ్రి భార్య ఏమవుతుంది? తల్లి. ఇంక తల్లి పిన తల్లో ఏ తల్లో తర్వాత సంగతి. తండ్రి భార్య అంటేనే తల్లి అవుతుంది. తల్లితో తల్లితో అక్రమ సంబంధం ఏంటండి? ఉంచుకున్నాడట. ఇదేంటి? ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. ప్రపంచంలో చూడండి, తండ్రి భార్యను ఉంచుకునేవాడు ఒకడు, తండ్రితో కోరికలు తీర్చుకునేవాళ్ళు ఇంకొకరు, అన్నలతో తమ్ముళ్ళతో ఏమండి రక్త సంబంధికులతో ఇలా కోరికలు తీర్చుకునేవాళ్ళండి. తప్పు కదండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఇంకా చూడండి, లోక మర్యాద అంటే ఏంటో. మొదటి సమయాలు 8:5 మొదటి సమయాలు 8:5 చిత్తగించుము. ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు గారి దగ్గరకు వచ్చారండి. వాళ్ళు అంటున్నారు, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. సమూయేలు ఎంత మంచివాడండి. సమూయేలు గారు ఎంత మంచి ప్రవక్త. ఆయన కడుపును పుట్టారండి చెడ్డవాళ్ళు. ఇశ్రాయేలీలు అంటున్నారు, సమూయేలు గారు నీవు చక్కగా పరిపాలించావు, నీవు మంచి సేవకుడవు, అయితే నీ కుమారులు ఉన్నారే వాళ్ళు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు వారు కారు. సకల జనుల మర్యాద చొప్పున వీళ్ళు కూడా ఏమన్నారు చూడండి, సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమించుము. ఇశ్రాయేలీలు ఏమండి, లోక మర్యాదను అనుసరించొద్దు బాబు అని దేవుడు చెప్తుంటే వీళ్ళందరూ కట్టకట్టుకొని వచ్చి సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమించమని అడుగుతున్నారు. కారణం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఎలాంటి వాళ్ళుగా మారారంటే లోక సంబంధుల్లాగా మారారు. లోక సంబంధులు ఎలా ఉంటారంటే, ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడుతుంటారు. ఎవరి మీద? మనుషుల మీద. వీళ్ళు కూడా అలానే మారిపోయి ఇప్పుడు మాకు రాజు కావాలి, ఎందుకంటే మా పక్షాన యుద్ధం చేస్తాడు, మా అవసరాలు తీరుస్తాడు. ఏ అవసరాలు తీర్చడానికి దేవుడు లేడా? యుద్ధంలో సహాయపడడానికి దేవుడు లేడా? దేవుడు తన పేరేం చెప్పుకున్నాడు ఇశ్రాయేలీలకు? సైన్యములకు అధిపతి అగు యెహోవా. సైన్యములకు అధిపతి, సైన్యములకు అధిపతి అండి. అలాంటి అధిపతి మాకొద్దు, మాకు ఒక అధిపతి కావాలి. మాకు దేవుడు లాంటి రాజు మాకొద్దు, మాకు మనుషులు కావాలి. చూసారా, మనుషులు నమ్ముకుంటున్నారు. అందుకే బైబిల్లో మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల మీద ఆధారపడే విధానం ఉంది చూసారా, దాన్ని ఏమంటారో తెలుసా? లోక మర్యాద. ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు సాధారణంగా మనం ఎప్పుడైనా సరే మనుషుల్ని ఆశ్రయిస్తుంటాం. ఇది తప్పండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడడం అనేది అది లోక మర్యాద. మరి మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. అది దేవుని మర్యాద. దేవుని పిల్లలుగా మనం దేవుని మీద ఆధారపడాలి ప్రతి విషయంలో. వాళ్ళకేం చెప్పాడో తెలుసా సమూయేలు గారు? మీరు కోరుకుంటున్న రాజు మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతాడు. అయినా సరే వాళ్ళు ఏమన్నారు? ఇబ్బందులు పెట్టినా మాకు మనిషే కావాలి, మాకు మనిషే కావాలి మమ్మల్ని నడిపించడానికి. లోక మర్యాద. ఇంకొక మాట చూద్దాం. రాజుల మొదటి గ్రంథం, లోక మర్యాద అంటే ఏంటండి? రాజుల మొదటి గ్రంథం 18:28 చూడండి. రాజుల మొదటి గ్రంథం 18:28 త్వర త్వరగా. వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు. ఎవరండి వీరు? వారంటే బయలు ప్రవక్తలు.
వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి రావాలి వాళ్ళు నమ్ముకున్న దేవతలకు ప్రార్థనలు చేస్తున్నారు ఓ పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు వాళ్ళు స్పందించడం లేదు వాళ్ళు నమ్ముకున్న దేవతలు అప్పుడు ప్రక్కనే ఉండి ఏలియా గారు అంటున్నాడు వాళ్ళు నిద్రపోతున్నారేమో కొంచెం గట్టిగా కేకలు వేసుకోండి ఆయన కాస్త గట్టిగా కేకలు వేయండి విశ్రాంతిలో ఉన్నాడేమో మీరు పిలుస్తున్న దేవత విశ్రాంతి తీసుకుంటున్నాడేమో కొంచెం గట్టిగా కేకలు వేయండి అలా అరుస్తూ అరుస్తూ ఉంటే అగ్ని మాత్రం రావట్లేదండి ఆ మాంసాన్ని కట్టెలను దహించి వేయడానికి వారు మరిగట్టిగా కేకలు వేయుచు రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున లోక మర్యాద అండి ఇది తమ మర్యాద అంటే వాళ్ళు లోకస్తులు లోక మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను వారి దేహములను కోసుకొనుచుండిరి చూసారండి దేహాన్నంటే చీరేసుకుంటున్నారట వాళ్ళు అనుకున్నది జరగకపోతే అనుకున్నది జరగకపోతే దేహాన్ని చీరుకోవడం ఎందుకు దేహం ఎవరదండి దేవుడిచ్చిన దేహాన్ని చీరేసుకుంటారంట ఎంత కోపం అండి కోపంతో దేహాన్ని చీరుకుంటున్నారట అప్పుడప్పుడు చూడండి కొంతమంది కోపంతో తలకాయ గోడకేసి కొట్టుకుంటూ ఉంటారు గొడవ అవుతుంది అనుకోండి ఇంట్లోని గోడకేసి కొట్టుకుంటూ ఉంటారు చూసారా నీదేం పోయింది దేవుడిదిగా ఈ ఆలయం అలా చేయొచ్చా కత్తులతో శస్త్రములతో కోసేసుకుంటున్నారట ఒకడు అన్నాడు కత్తి పట్టుకొని నన్ను ప్రేమించానని చెప్పాలను చెప్పో చెప్తే పర్లేదు లేకపోతే నేను చీరేసుకుంటా నేను కోసేసుకుంటా నేను చచ్చిపోతా ఎలాంటి వాళ్ళు ఉన్నారండి సమాజంలో లోక మర్యాద ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయ ఏదో బాధ కలిగిందని దేహాన్ని చీరేసుకోవటం ఏమంటే ప్రాణాలు తీసేసుకోవటం ప్రాణం తీసేసుకోవటం అనేది లోక మర్యాద బాధ కలగానే లోకస్తులు ఏం చేస్తారంటే ఫ్యాన్ చూసుకుంటారు ఎందుకో గాలి కోసం కాదు ఉరిపోసుకోవడం కోసం నుయ్యి చూసుకుంటారు నుయ్యో గొయ్యో చూసుకుంటారు ఏంటండి పద్ధతులు పురుగు మందు చూసుకుంటారు ఇది లోక మర్యాద దేవుని పిల్లలు అలాంటిది అనుసరించకూడదు బాధ కలిగిందని హతమార్చుకుంటావా తప్పు కదా మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దంటే ఎన్ని ఉన్నాయండి లోక మర్యాదలు మంచిది ఇంతకు దేవుని మర్యాద ఏది లోక మర్యాదలు కొన్ని చూసాం కదా ఇంతకు దేవుని మర్యాద ఏది ఒకసారి దేవుని మర్యాద గురించి వద్దాం ముగించేసుకుందాం త్వరగా రెండవ రాజుల గ్రంథం 17:6 దేవుని మర్యాద చూద్దాం రెండవ రాజుల గ్రంథం 17:6 హోషేయ ఎవరంటే ఇశ్రాయేలు రాజండి ఇశ్రాయేలు రాజులలో ఒక రాజు హోషేయ హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమున అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి చెరగొనిపోయాడట జాగ్రత్త వినండి ఇక్కడ హోషేయ ఏలుబడిలో ఇశ్రాయేలు రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం అటండి ఆ 9వ సంవత్సరం ముందు అష్షూరు రాజు ఇశ్రాయేలీల మీదకి షోమ్రోను పట్టణం మీదకి వచ్చాడండి యుద్ధానికి వచ్చి దాన్ని జయించి ఓడించి షోమ్రోనులో ఉన్న వారిని తీసుకుపోయి ఎక్కడ పెట్టాడు చూడండి గోజాను నది దగ్గరనున్న హలాహు హాబోరు అను స్థలముల యందును మాదీల పట్టణములలోను వారిని ఉంచెను ఎక్కడికో తీసిపోయాడట ఎక్కడికి గాజాను నది దగ్గర ప్రాంతంలోనికి తీసిపోయి అక్కడ పెట్టాడు షోమ్రోనులో ఉన్న వాళ్ళని తీసిపోయి అష్షూరు రాజు పేరు ఏంటో పైన ఉందండి అష్షూరు రాజు పేరు 3వ వచనంలో షల్మనేశరు అష్షూరు రాజైన షల్మనేశరు యుద్ధానికి వచ్చాడు ఇశ్రాయేలు మీదకి ఎవరు ఆయన పేరేంటి షల్మనేశరు ఇతను ఇశ్రాయేలీలు షోమ్రోనులో ఉన్న వారిని జయించి వీళ్ళందరినీ కూడా చెరగొని తీసుకుపోయి గోజాను నది దగ్గర పెట్టాడట కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు షోమ్రోను పట్టణం ఖాళీ అయిపోయింది ఏ పట్టణం ఇశ్రాయేలీలున్న షోమ్రోను అంటే ఇశ్రాయేలీలకు ముఖ్య పట్టణం
ఇశ్రాయేలులకు ముఖ్య పట్టణం షోమ్రోను, యూదులకు ముఖ్య పట్టణం యెరూషలేము. ఈ షోమ్రోను పట్టణం మొత్తం ఖాళీ అయిపోయిందండి. ఇప్పుడు ఖాళీ అయిపోయిన తర్వాత ఈ అషూరు రాజు ఏం చేశాడంటే కొంతమందిని తీసుకొచ్చి మళ్ళా ఆ పట్టణంలో పెట్టాడండి. ఇశ్రాయేలీలందరూ కూడా చెరగొనిపోయాడు, తీసుకొని పోయాడు. ఎందుకు ఇశ్రాయేలీలు చెరలోకి వెళ్ళారు? ఇశ్రాయేలీలందరూ కూడా ఎందుకు ఓడిపోయారు? ఎందుకు అషూరు చెరలోనికి వెళ్ళారు అంటే వాళ్ళు ఒకటి చేశారట. 15వ వచనం చూడండి, 2వ రాజులు 17వ అధ్యాయం 15వ వచనం. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకుల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. అంటే ఇశ్రాయేలీలను ఎందుకు అష్షూరులో వచ్చి చెరగొని తీసిపోయారంటే వీళ్ళు అన్యజనుల మర్యాద చొప్పున నడుచుకుంటున్నారంట. ఎవరో ఇశ్రాయేలీలు అన్యజనుల పద్ధతులు దేవుడు చెప్పినా కానీ పట్టించుకోకుండా అన్యజనుల పద్ధతులు, అన్యజనుల కట్టడలు, దేవుని కట్టడలు పెట్టారండి. దేవుని మర్యాదను వదిలేశారు, లోక మర్యాదలో నడుస్తున్నారు. అందుకే అష్షూరు రాజును రేపాడు దేవుడు. అష్షూరు రాజును రేపాడు. అష్షూరు రాజు వచ్చి చితగొట్టి వీళ్ళని చెరలోనికి తీసుకొని పోయాడు. ఏం చేశారు? లోక మర్యాదను అనుసరించారు. కారణం అదే, దేవుని మర్యాదను అనుసరించలేదు. దేవుని మర్యాద అంటే ఏంటి? అక్కడ ఉందో చూడండి, వారు ఆయన కట్టడలను, 15వ వచనంలో వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించారట. ఇంతకీ దేవుని మర్యాద అంటే ఏంటి తెలుసా? దేవుని ఆజ్ఞలను అనుసరించడమే, దేవుని కట్టడలను అనుసరించడమే, దేవుడు పెట్టిన పద్ధతుల్లో బ్రతకడమే దేవుని మర్యాద. ఇక పెద్దగా ఏదో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏది దేవుని మర్యాద అంటే దేవుడు తన పిల్లలైన మనకు ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులను అనుసరించి నడుచుకోవడమే దేవుని మర్యాద. ఇంకంతకంటే ఏం చెప్పాలి? దేవుడు చెప్పినట్టుగా చేయాలి. అది చెయ్యనందుకే చెరలోనికి వెళ్ళారు. ఇప్పుడు షోమ్రోను ఖాళీ అయిపోయింది కదండి. ఖాళీగా ఉన్న ప్రాంతంలో కొంతమంది తెచ్చిపెట్టాలనుకున్నాడు అష్షూరు రాజు. ఎవరిని తెచ్చిపెట్టాడో చూడండి, 24వ వచనం, అదే అధ్యాయము 2వ రాజులు 17వ అధ్యాయము 24వ వచనం. అష్షూరు రాజు బబులోను, కూతా, అబ్బా, హమాతు, సెఫర్వయీము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. అంటే షోమ్రోను పట్టణంలోనికి ఎవరెవరిని తీసుకొచ్చాడు? బబులోను ప్రాంతంలో ఉన్న వాళ్ళని, కూతా, అబ్బా, హమాతు, సెఫర్వయీము అనే ప్రాంతాలలో అను దేశాలలో ఉన్న వారిని తెచ్చి షోమ్రోను నింపేశాడు. అంటే ఇశ్రాయేలీల ప్రాంతాన్ని అన్యజనులకు ఇచ్చాడు. ఇశ్రాయేలీలేమో అన్యజనుల ప్రాంతంలో పెట్టేశాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చి పడ్డారండి, ఈ షోమ్రోనులోకి వచ్చారు అన్యజనులు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి. అయితే 25వ వచనం, అయితే వారు కాపురముండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములో తాముంచిన జనులకు, ఆ పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఏమండి, అన్యజనులు వచ్చి షోమ్రోనులో ఉంటున్నారు కదండి. షోమ్రోనులో ఎవరున్నా దేవుని మర్యాదను అనుసరించాలి. షోమ్రోనులో ఎవరున్నా, ఇశ్రాయేలీలున్నా, అన్యజనులున్నా, ఎవరున్నా ఆ షోమ్రోను ప్రాంతములో ఉన్న దేవుని పిల్లల దేవుని మర్యాదను అనుసరించాలి. ఇశ్రాయేలీలు అనుసరించలేదు, అందుకే చెరగొనిపోబడ్డారు. ఇప్పుడు మరి అన్యజనులు వచ్చారు, వాళ్ళైనా అనుసరిస్తున్నారంటే వాళ్ళకు తెలియదట. దేవుడు తెలియదు, దేవుని యందు భయభక్తులు తెలియదు, ఆయన కట్టడలు తెలియదు. తెలియనందుకు దేవుడు ఏం చేశాడంటే వారి మధ్యకు సింహములను పంపాడట. దేవుని మర్యాద చొప్పున బ్రతకనందుకు సింహాలు. ఈ మధ్యకాలంలో కరోనా వచ్చింది. ఎందుకు వచ్చిందో,
దేవుని మర్యాద చొప్పున నడుచుకోవడం రాకపోగా దేవుడు ఏం పంపాడు? అప్పుడు సింహాలను పంపాడు, ఈ మధ్య కాలంలో కరోనాను పంపాడు. ఏదైనా పంపుతాడు ఆయన. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చింది కదండి కరోనా, నెమ్మలించేసరికి మాస్క్ తీసి అలా అటక మీద ఇసిరేసి ఎక్కడికి వచ్చి ఫ్రీగా కూర్చున్నాం మనం. మళ్ళీ ఎవరైనా చస్తున్నారా బాబు అంటే మొత్తం మాస్కులు తగిలించుకుంటాం మనం. అప్పుడు ప్రార్థన చేస్తుంటాం, అప్పుడు దేవుని మర్యాదలోకి వచ్చేస్తుంటాం. చూసారా ఎలాంటి వాళ్ళమో మనం? మనం మంచిగుంటే దేవుని మాట వినవండి. ఎప్పుడు మనకు ఏదో సమస్య వచ్చి పడుతుంటే అప్పుడు దేవా ప్రభువా నీ కట్టడల చొప్పున నడుచుకుంటానంటాం మనం. దేవుని మర్యాద తెలియనందుకు సింహములు వచ్చి చంపుతున్నాయంట. అంటే షోమ్రోనులో ఎవరున్నా దేవుని మర్యాదను అనుసరించాలి. అప్పుడు రాజుగారికి చెప్పారండి వీళ్ళు ఈ బాధంతా. అషూరు రాజు షల్మనేశ్వరుకు చెప్పుకున్నారండి. అప్పుడు రాజు ఏమన్నాడు చూడండి, 27 వచనం. ఏమండి? అషూరు రాజు అచ్చట నుండి, అంటే షోమ్రోనులో నుండి కొంతమంది వచ్చారు కదా యాజకులు బయటికి, ఆ తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి, అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను. అయా సింహాలు వచ్చి చంపుతున్నాయని మీరు మొరపెట్టుకుంటున్నారు కదా, ఓ పని చేయండి, అక్కడ ఎవరున్నా దేవుని మర్యాదను అనుసరించాలి. మరి మీకు దేవుని మర్యాద తెలియదు కదా. తెలియదు కనుక అషూరుకు అషూరు ప్రాంతానికి వచ్చారే ఈ షోమ్రోన్లో ఉన్న యాజకులు. వాళ్ళలో ఒక యాజకుని మీరు తీసుకుని మళ్ళా అషూరు ప్రాంతం నుండి ఎక్కడికి షోమ్రోనుకు తీసుకెళ్ళండి, యాజకుల్లో ఒక యాజకుణ్ణి. అతను ఏం చేస్తాడంటే మీ మధ్య ఉండి మీ మధ్యనే కాపురం ఉంటూ ఆ దేశపు దేవుని మర్యాదను మీకు బోధిస్తాడు. ఈరోజు దేవుని సేవకులు బోధించేది ఏంటి? దేవుని మర్యాద. దేవుని మర్యాద అండి. ఎంత మంచి మాట చెప్పాడు అషూరు రాజు, అయ్యా ఆ షోమ్రోన్లో నుంచి యాజకులను తీసుకొచ్చాను కదా బయటికి, ఆ యాజకుల్లో ఒక యాజకుని తీసుకొని మీ మధ్య పెట్టుకోండి, పెట్టుకుంటే అతను మీ మధ్య కాపురం ఉండి దేవుని మర్యాద అంటే ఏంటో, దేవుని మర్యాద చొప్పున బ్రతకడం అంటే ఏంటో మీకు చెప్తాడు అని సలహా ఇచ్చాడు. ప్రియులారా మీకేమర్థమైంది? మనం ఈ భూమి మీద క్షేమంగా ఉండాలి అంటే దేవుని మర్యాద చొప్పున నడుచుకోవాలి. దేవుని మర్యాద అంటే ఆయన కట్టడల చొప్పున నడుచుకోవడమే దేవుని మర్యాద. ఒక మాట చదవండి, ప్రార్థన చేస్తాను, ముగించుకుందాం. రోమాపత్రిక, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమా 12లో చూసాం కదండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దని చెప్పాడు కదా పౌలు గారు. ఇంతకీ దేవుని మర్యాద ఏదో కూడా చెప్పాడు ఆయనే. మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దని రోమా 12వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో చెప్పిన పౌలు గారు దేవుని మర్యాద అంటే ఏంటో చెప్తున్నాడు. రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. పౌలు గారు చెప్తున్నారు, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందము, అల్లరితో కూడిన ఆటపాటలైనను. ఏంటండి లోక మర్యాద అంటే? ఇదే, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసం. ఇప్పుడు మనకు మనం ముందు చెప్పుకున్నవన్నీ రిపీట్ అవుతున్నాయి కదండి. అల్లరితో కూడిన ఆటపాటలు లోక మర్యాద, లోక మర్యాద అండి. తర్వాత మత్తు పానీయాలు సేవించడం. తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న వాళ్ళ వలె కామ విలాసములైనను అన్నాడు. అవన్నీ వస్తున్నాయి ఇందులో చూడండి. తర్వాత పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకొనునట్లు మర్యాదగా నడుచుకొనుడి. ఇది ఏ మర్యాద? ఇది దేవుని మర్యాద. చూసారా ఎంత బాగుందో బైబిల్. ఇది దేవుని మర్యాద. మళ్ళా చదువుతాను చూడండి, 12వ వచనం, రాత్రి చాలా గడిచిపోయింది పగలు సమీపముగా ఉన్నది కనుక మనము, తనను కూడా కలుపుకున్నాడండి, మీరు అనడం లేదు, మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. వాక్యాన్ని ధరించుకుందాము, దేవుని కట్టడలను ధరించుకుందాము. దేవుని కట్టడలే దేవుని మర్యాద. ధరించుకొని అల్లరితో కూడిన ఆటపాటలు లేక
మత్తైనను లేక కామ విలాసములు లేక పోకిరి చేష్టలు లేక కలహము లేక మచ్చరములు లేక పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. ఏమండి ఇవన్నీ కలిగి ఉండడం లోక మర్యాద అయితే, ఇవి కలిగి ఉండకుండా బ్రతకటం, ఇవి లేకుండా బ్రతకటం దేవుని మర్యాద. ఇవి కలిగి ఉండడం మనం లోక మర్యాద అయితే, ఇవి లేకుండా బ్రతకటం దేవుని మర్యాద. ఇంకెంత ఈజీగా ఉందో చూడండి. ఇక్కడ చెప్పిన వాటిని చేయకుండా పగటి సంబంధుల వలె తేజస్ సంబంధుల వలె మనం నడుచుకోవటం, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడమే దేవుని మర్యాద. కనుక ప్రియులారా, ఏది లోక మర్యాద, ఏది దేవుని మర్యాద అని తెలుసుకున్న మనం లోక మర్యాదను ప్రక్కకు పెట్టండి. దేవుని పిల్లలుగా మనం రెండు తలంపులతో ఉండకూడదు. చాలామంది ఎలా ఉంటారండి, మాకు దేవుడు కావాలి, లోకం కావాలి, దేవుడు కావాలి, లోకాచారాలు కావాలి. ఇటు ఇటు దైవ సంబంధమైన కార్యక్రమం చేసేటప్పుడు కూడా మళ్ళీ లోక సంబంధమైన వాటిని మళ్ళీ అందులో కలిపేస్తూ ఉంటారు. తప్పు కదండి, తప్పు కదా. ఈ మధ్యకాలంలో నన్ను భూస్థాపన కార్యక్రమానికి పిలిచారండి. పిలిస్తే నేను వెళ్ళానండి, ముగించేస్తాను. వెళితే అక్కడ శవాన్ని తీసుకొని ప్రార్థన చేశామండి, శవాన్ని తీసుకొని వెళుతున్నామండి. ఆ సమాధి చేసే దగ్గరికి అక్కడికి వెళ్ళకముందు ఒక స్థలం వచ్చిందండి, దానికి పేరు ఒకటి ఉంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏదో కళ్ళమట. ఏ కళ్ళం అది? దింపుడు కళ్ళమట. అక్కడికి వచ్చారండి అందరూ, ఆగండి 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 అంటున్నారు. నాకు ముందు ఆ చనిపోయిన ఆవిడ కొడుకు ఏం చెప్పాడంటే, అయ్యగారు నువ్వు మాత్రం వీళ్ళ మాట వినకుండా బైబిల్ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని జరిగించన్నాడు నాతో. ఏమన్నాడు, వీళ్ళందరూ మాట వినొద్దు, వీళ్ళు రకరకాలుగా చెప్తారు, వద్దు, బైబిల్ ప్రకారంగానే చేయండి అని అన్నాడు. ఇప్పుడు అక్కడ పోగానే వాళ్ళందరూ ఆగమంటున్నారు. పక్కన ఈ కొడుకు ఉన్నాడు, ఏం చేయమంటావు మరి ఇప్పుడు అని అంటే, బైబిల్ ప్రకారంగా చేయండి అయ్యగారు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ప్రొసీడ్ పదండి, ఇక్కడ ఆగడానికి వీల్లేదన్నాను. దింపుడు కళ్ళంలో దించడానికి వీల్లేదన్నానండి. ఇప్పుడు మరి ఇప్పుడు కొడుకు ఆయన కూడా అన్నాడు, ఆ పాస్టర్ గారు చెప్పినట్టుగా మీరు చేయాలా, విజయరావు గారు చెప్పారు, దైవజనులు చెప్పినట్టుగా మనం చేయాలి, పదండి అనగానే వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా, నన్ను ఎక్కడ దొరికావయ్యా నువ్వు, మా ఊరు చరిత్రలో ఈరోజు జరిగింది, ఎప్పుడు జరగలేదు అంటారు వాళ్ళు. ఎప్పుడు చూసినా ప్రతి ఒక్కరు మేము ఈ దింపుడు కళ్ళంలో దించడమే. దించి ఏం చేస్తారండి, దించి ఆ శవం చుట్టూ తిరిగి తిరగాలంట మూడు సార్లు. తిరుగుతూ ఏమనాలి, నాన్న 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 కోర్టులో పిలిచినట్టు మూడు సార్లు. వాడు ఎన్నడూ నోరారా నాన్న అని పిలవడం. చాలామంది చూడండి తండ్రిని నాన్న అనరు, రే అనేవాడు లేరండి, రే ఏంటి. అలాంటి వాడు కూడా ఇప్పుడు దింపుడు కళ్ళం దగ్గరకు వచ్చిన తర్వాత ఏమనాలి, నాన్న. మళ్ళీ రెండోసారి నాన్న, మూడోసారి నాన్న. లోక మర్యాద. మన వాళ్ళు కూడానండి పిలుస్తారు బాగానే, అన్న మీరు రండి, అన్న మీరు రండి, అన్న మీరు రండి, అన్న. ఏంటమ్మా ఇదంతా అంటే, మరి ఏం చేద్దామండి మన మాట వాళ్ళు వినరు కదా అంటారు. వాళ్ళ మాట నువ్వు వినటం ఏంటి, ఏ ఇవన్నీ మాకు కుదరదు అని అన్నావు ఎప్పుడైనా. నీకు కావాలా లోక మర్యాద. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు మీరు మీకు బలు వెలిగి ఉంటుంది. అంటే దేవుడు దేవుడే, మళ్ళీ లోకం లోకమే. ఇదేంటండి అవసరమా ఇవన్నీ, ఇవన్నీ అవసరమా అండి? ఇవన్నీ మనమే కదండి మార్చాల్సింది. మరి నువ్వు లోకంతో రాజీ పడి బ్రతుకుతుంటే ఎప్పుడు మారతాయి ఈ ఆచారాలు? ఇప్పుడు ఇంత వాక్యం తెలిసిన మనం కూడా లోకంతో రాజీ పడి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎప్పుడు మారుతుంది ఈ సమాజం? మారాలి మారాలని చెప్పుకుంటున్న మనమే ఈ సమాజాన్ని మార్చకపోతే ఎలాగండి? ఎవరో బాధపడతారని మనం చెప్పినప్పుడు ఎవడో బాధపడతాడని చెప్పకుండా ఉంటావా? ఎవడో బాధపడతాడని గద్దించకుండా ఉంటావా? బాధపడినా పర్వాలేదు, సరిదిద్దుకోవాలి సమాజం, సరిదిద్దుకొని బ్రతకాలి ప్రతి ఒక్కడు. అలా సమాజాన్ని మనమే మార్చాలి ప్రియమైన దేవుని పిల్లలారా. లోక మర్యాద నుండి మానవులను దేవుని మర్యాదలోనికి నడిపించాలి. అలా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.